కారు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి హీరో రాజితర్ను పోలీసులు విచారిస్తున్నారు. యాక్సిడెంట్ వీడియోతో బ్లాక్మెయిల్ చేసిన కార్తీపై అటువైపు కేసు నమోదు చేశారు. కారు ప్రమాదం కేసులో రాజితర్ను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఆ సమయంలో మీరు పరిగెత్తుకుని ఎందుకు వెళ్ళిపోయారు, ఆ సీసీ ఫుటేజ్లో మేము చూసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రాజితర్ని విచారిస్తున్నారు. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు నర్సింగి పోలీసులు. యాక్సిడెంట్ వీడియోలో బ్లాక్మెయిల్ చేసిన కార్తీపై కూడా కేసు నమోదు చేశారు. ఆ వీడియోస్తో ఎందుకు మీరు రాజితర్ని బ్లాక్మెయిల్ చేశారు, మీరు అవి పోలీసులకు అందజేసినట్టు కూడా కార్తీక్ను విచారిస్తున్నారు. కార్తీక్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు. మొత్తం మీద కారు ప్రమాద కేసుకు సంబంధించి హీరో రాజితర్ను నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కారు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి హీరో రాజితర్ను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని దృశ్యాలను సేకరించిన పోలీసులు రాజితర్ను ఆ దృశ్యాలకు సంబంధించి వివరణ అడుగుతున్నారు. మరొకవైపు రాజితర్ను బ్లాక్మెయిల్ చేసిన కార్తీపై కూడా కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. మరి అప్డేట్స్ మరి పుట్టారు ఇనారెడ్డి నడు తెలుసుకుందాం. ఇనారెడ్డి చెప్పండి. శ్రీనివాస్, నార్సింగ్ కార్ యాక్సిడెంట్ కేసులో హీరో రాజితర్ను ఇప్పటికే పోలీసులు విచారణ జరిపారు. 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి, అంటే కారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అన్న పలు అంశాల మీద కాకుండా దీంట్లో ఎవరైతే ఒక కార్తీకమైన వ్యక్తి తీసిన మొబైల్ వీడియోను కూడా స్వాధీనం చేసుకుని విషయం అన్నిటి మీద కూడా విచారణ జరపడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాజతరుణ్ డ్రంక్ అని అంటే తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి పారిపోతుండగా నేను పట్టుకున్నాను అని చెప్పడం, తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే కార్తీక్ కొంత డబ్బులు డిమాండ్ చేశాడు, డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే రెండు రోజుల సమయం తర్వాత మమ్మల్ని మీడియాలోకి రాగాలని చెప్పని భయపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కార్తీక్ మీద కేసు నమోదు. ప్రస్తుతం మాత్రం ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు నిర్లక్ష్యం వహించారు, నార్సింగ్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఆయన యాక్టివ్ విషయం మీద అలాంటి కేసు నమోదు కాలేదనే నేపథ్యంలో సాయంత్రమే 41 నోటీసులు, సాయంత్రం పూట కదా 11 గంటల సమయంలో రాజతరుణ్ నార్సింగ్ పోలీసు రావడం, ఆయన సంబంధించిన 41 తీర్పు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈయన తాగి ఉన్నాడా లేదని దానిని కూడా దర్యాప్తు చేస్తున్నామని, అలాగనే ఈయన పారిపోవడానికి ప్రధానమైన కారణం అంటే యాక్సిడెంట్ చేసిన నేపథ్యంలో ఒకవేళ కనుక ఎవరన్నా గాయపడి ఉన్నా చనిపోయి ఉంటా ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు చనిపోలేదు కాబట్టి ఆయన సేఫ్ జోన్ లో ఉన్నాడు, కానీ జరుగుంటే పరిస్థితులు ఏంటో దాని మీద విశ్లేషిస్తున్నాము. నిజంగానే ఆయన తాగి ఉన్నాడా, ఏ పరిస్థితిలో ఆయన డ్రైవింగ్ చేయవలసిన సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా ఆయన ఇప్పటికి మనం సమాచారం ఇచ్చారు. ఇదే కాకుండా రాజతరుణ్ యాక్సిడెంట్ వీడియో తీసిన కార్తీక్ పై కూడా కేసు నమోదైంది బెయిల్, దీని మీద ఆయన బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బులు కూడా డిమాండ్ చేశాడు, ఆ విషయం మీద కూడా అతను కేసు నమోదు చేశాడు. ఈ రెండు ఇష్యూల మీద కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తాం. ప్రస్తుతం మాత్రం రాజతరుణ్ 41 చేరుకు నోటీసులు ఇచ్చి పంపించామని చెప్పని, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామని చెప్పని డీసీపీ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపున కార్తీక్ మీద కేసు నమోదైంది, ఆయన కార్తీక్ సంబంధించి తమను బ్లాక్మెయిల్ చేశారని చెప్పని ఏమైతే ఎవరు పిలిచారో అవి సంపూర్తిగా లేవు కాబట్టి దాని మీద కూడా విచారణ జరుగుతున్నాను చెప్తున్నారు కూడా మాదాపూర్ పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తరుణ మీద కేసు నమోదు అవటం, 41 నోటీసులు ఇవ్వటం, అలాగే కార్తీక్ ఎవరైతే వీడియో చేసిన కార్తీక్ మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైన నేపథ్యంలో రెండు కేసులు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. దీని మీద నమోదు చేసి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. శ్రీనివాస్, రియల్ గా ఎన్ఆర్రెడ్డి అంటే జరిగి 3 రోజులు అయిపోతుంది, ఇప్పుడు రాజితను విచారించి ఏమైనా లాభం ఉందంటారు? ఎందుకంటే ఆ రోజు అతను ఒకవేళ డ్రింక్ చేసి డ్రైవ్ చేసి ఉంటే ఆ రోజు పట్టుకుని ఉంటే ఏదైనా మనకి అంటే విచారణ తేలేది, కానీ ఈయన 3 రోజుల తర్వాత రాజితను విచారించి ఏం లాభం అంటారు? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. దీంట్లో ఇప్పుడు 3 రోజుల తర్వాత విచారించినా కూడా ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరికేది ఉండేది కాదు. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా అంటే ఈ కేసు అనేది యాక్సిడెంట్ కేసు, అంటే ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ కేసులో ఆయన ఫైన్ కట్టి బయటకు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఆయన తాగి డ్రైవ్ చేశారని నిరూపించేందుకు ప్రూవ్ చేసేందుకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేవని మనం స్పష్టంగా మీద 41 నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ కింద ఆయన చలన కట్టి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో ఇష్యూ, కార్తీక్ అనే వ్యక్తి 3 రోజుల తర్వాత డబ్బులు డిమాండ్ చేసి తర్వాత ఆయన ఆ డబ్బులు ఇవ్వకపోయినప్పుడు నేపథ్యంలో ఆయన కొంతమంది మీడియాకు ఆయన వీడియో రిలీజ్ చేశాడు. సో ఆ నేపథ్యంలో కూడా ఈయన డబ్బులు డిమాండ్ చేయటం వెనుక కూడా నేను వాళ్ళ బండారం బయటపడదామని చెప్పండి, నేను వాళ్ళను డబ్బులు డిమాండ్ చేశానని చెప్తున్నా, దాని మీద కూడా పోలీసులు మాదాపూర్ పోలీసులు విచారణ జరుపుతారు. ఏదైనా రెండు కేసులు కూడా అంటే మాదాపూర్లో పెట్టిన కేసులు కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్ మా దగ్గర లేవు, ఆ కరెక్ట్ చేసే పనులు ఉన్నామని ఈ ఏమైతే నార్సింగ్ పోలీసులు ఉన్నామని జరిగిన కూడా మీరు చెప్పినట్టుగా
టెక్నికల్ గా ప్రూవ్ అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఆయన తెలంగాణ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి శ్రీనివాస్. మొత్తం మీద పోలీసులు ఏమంటున్నారు రెడ్డి? ప్రస్తుతం అయితే మాత్రం నార్సింగ్ లో నమోదైన కేసు వ్యవహారంలో మనం గమనిస్తే అక్కడ నమోదైన వ్యవహారంలో రాజధానికి సంబంధించి సిసి కెమెరా విజువల్స్ అలాగనే ఎవరైతే కార్తిక్ తీసిన వీడియోల ఆధారంగా ప్రస్తుతం విచారణ చేస్తున్నారో దీంట్లో ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్ తోటి ఆయన డ్రైవింగ్ చేయడం తోటి ప్రధానంగా ఆయన ఈ యాక్సిడెంట్ జరిగింది అలాగనే అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన పారిపోయే ప్రయత్నం చేశాడు అన్న ఒక్క విషయంలోనే అనుమానం వ్యక్తపడుతున్నాం కాబట్టి దాని మీద దర్యాప్తు కొనసాగిస్తాం. ఖచ్చితంగా దీంట్లో మరేదైనా కోణం ఉంటే ఆయన ట్రాక్ డ్రైవ్ చేయడం లేదా మరేదైనా కోణం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి నార్సింగ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరోవైపున ఈయన కార్తిక్ తీసిన విషయంలో కూడా ఆయన బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పిందన్న దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్ మాకు ఇంకా పూర్తిగా మాకు ఇవ్వలేదు, ఇస్తే మాత్రం ఖచ్చితంగా కార్తిక్ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిన ఒక వైపున రెండు కూడా సైబరాబాద్ కమిషనరేట్ లో జరిగిన విషయం కాబట్టి దీని మీద సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు సీరియస్ గా ఉన్నారు, దీని మీద ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇరువైపుల నార్సింగ్ పిఎస్ కావచ్చు, మరోవైపున దీనికి సంబంధించి మాదాపూర్ పోలీసులు కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. దాన్ని కలిసి అంటే మీరు చెప్పినట్టుగా పక్కా ఎవిడెన్స్ దొరికే అవకాశం అంటే దాదాపు మూడు రోజులు సమయం గడిచింది కాబట్టి ఇద్దరి మీద ఎవిడెన్స్ అవకాశం లేదు. మరి ఈ దీంట్లో మరి కార్తిక్ మీద కూడా ఏ విధంగా ప్రూవ్ అయితే దాని మీద సస్పెన్స్ కొనసాగుతా ఉంది. మొత్తం మీద ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ నారెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.